నేను బిజినెస్ అండి. బిజినెస్ చేస్తా. బిజినెస్ చేస్తాం కాబట్టి గవర్నమెంట్లో లోటుబాట్లు తెలిసినాయి మాకు. గవర్నమెంట్ లోటుబాట్లు తెలిసినాయి. గవర్నమెంట్ కరెక్ట్ ఉంటే మాకు బిజినెస్ ఉండేది కదా. బిజినెస్ లేదు, టర్నోవర్లు మొత్తం పడిపోయినాయి. ఏముందని మేము బిజినెస్ చేయాలి? ఇంకా జిఎస్టీలు పెంచుతున్నారు, ప్రతి దాని మీద ట్యాక్సులు పెంచుతున్నారు. ఏం చేయాలి మేము? ఎట్లా బిజినెస్ చేస్తాం? మేము చేయలేం కదా. మేము ఒకప్పుడు జగన్ గారు సపోర్ట్ చేసాం. ఏం ఉపయోగం? ఉపయోగం లేదు. అసలు ఒక ఛాన్స్ అన్నాడు, రాష్ట్రం సర్వనాశనం చేశాడు. ఏం చేయాలి? ఓటు ఎన్నికల కారణం లాస్ట్ టైం వాళ్ళ నాన్నగారు మొహం చూస్తే ఒక ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ వాళ్ళ నాన్నగారు మొహం చూస్తే. వాళ్ళ నాన్నగారు చాలా మంచోళ్ళు అండి. రాజశేఖర రెడ్డి గారు చాలా మంచోళ్ళు. మా ముస్లింస్కి మా ముస్లిం సోదరులు చాలా మంది బీటెక్ చేశారంటే, ఇంజనీర్ చేశారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దయ్యే. దానికి ఒప్పుకుంటాం మేము. ఆయన మొహం చూసి ఆయన ఓటేశారు. కానీ ఆయనకి పాలనకి ఈయన పాలనకి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. కానీ ఒక మాట అంటున్నారు, ఇక్కడికి వస్తే మీరు అభివృద్ధికి ఓటేస్తారా, విధ్వంసానికి ఓటేస్తారా? ఇప్పుడు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి వస్తే రౌడీ పాలన వచ్చిందని చెప్పి అంటారు. అది నిజమే కదండి. రౌడీ పాలన వచ్చింది నిజమే సార్. రౌడీ పాలన నిజమే. అది ప్రతి చోట అరాచకం అయిపోయింది. ఇప్పుడు అది ఏ పార్టీ అయినా కానివ్వండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు. ఇప్పుడు వైసీపీ టీడీపీ అధికారం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కదిలించిందా? ఎవరు ఎటువంటి కదిలియలేదు. మీరు ఎందుకు వాళ్ళని కదిలించడం? వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మీ పని మీరు చేసుకోవాలా? పక్కన వాళ్ళతో మనకెందుకు? మన పని మనం చేసుకుంటా పోతే ఎవరికి నష్టం ఉండదు కదా. అది చాలా తప్పు అండి. అది చాలా తప్పు. అదే రాజకీయ పరంగా కొన్ని ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు ఉండాలి, లిమిట్ ఎంతవరకు దాటాలి, ఆ లిమిట్ దాటకూడదు ఇప్పుడు. ఏం సరే, అనేక లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, మేము అమ్మ ఒడి ఇచ్చాము, పథకాలు ఇచ్చాము అంటాడు కదా. నేను డిఎస్సీ అభ్యర్థిని అండి. నేను డిఎస్సీ అభ్యర్థిని. మెగా డిఎస్సీ వేస్తానన్నారు. ఎప్పుడు వేసారండి? మొన్న రీసెంట్గా 6,629 పోస్టులు వేశారు. ఎగ్జామ్ జరిగిందా? పోస్టులు ఖాళీ ఉన్నాయి. కానీ ఎన్ని వేసారు పోస్టులు? 6,023 పోస్టులు వేశారు. 6,023 పోస్టులు మళ్ళీ ఎస్జిటి అన్ని, ఎస్ఏలు అన్ని, పీటీలు అన్ని, ఎన్ని పోస్టులు ఉన్నాయి దీంట్లో? ఎక్కడ రాయాలి మేము? ఒక గుంటూరు జిల్లాలో దాదాపు 2 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. గుంటూరు జిల్లా మొత్తం మీద ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా 109 పోస్టులు ఉన్నాయి. 2 లక్షల మంది 109 పోస్టులు ఏమో సరిపోతాయండి? నేను డిఎస్సీ అభ్యర్థిని. నేను కూడా మన టెట్ రాసిన ఉన్నాయి. ఏ ఉపయోగం మాకు? కానీ 2019 ఒక మాట అన్నారు, దాదాపు 22,000 ఉద్యోగాలు డిఎస్సీలు భర్తీ ఉన్నదని, రావడంతోనే చేస్తా అని చెప్పి అన్నారు. అదే సార్, ఎక్కడేసారు పోస్టు? డిఎస్సీ ఎక్కడేసారు మాకు? ఆయన అన్నారు రాగలదు, మేము పోస్ట్ రాగలదు. ఇంకోటి, ప్రతి సంవత్సరం డిఎస్సీ జాబ్ క్యాలెండర్ వదులుతా ఉన్నారు. అవునా? వేసారా? వేయలేదు. ఏమి ఇచ్చారు? సచివాలయ పోస్టులు, వాలంటీర్ పోస్టులు ఇచ్చారు. సచివాలయ పోస్టులు కూడా తప్పు పట్టలేదు, వాలంటీర్ పోస్టు తప్పట్లేదు. మరి మా పరిస్థితి ఏంటి? కానిస్టేబుల్ అభివృద్ధి, కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారా? ఏ పోస్టులు ఇచ్చారు? అది కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో డిఎస్సీ వేసారు. ఏ ఉపయోగం? ఎలక్షన్ డిఎస్సీ వేసి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, అది ఆగిపోయింది. మేము ఏం చేయాలి మరి అభ్యర్థులు? ఆ మాట అన్నాడు, ఎలక్షన్ ముందు ఎవడన్నా ఇస్తాడు 5 సంవత్సరాలు ఏం చేశాను చెప్పి అంతకుముందు చంద్రబాబు అన్నాడు. అవును, మరి ఏం చేశాడు? ఎలక్షన్ ముందు చంద్రబాబు ఇచ్చారన్నారు. మరి మీరేం మీరు ఇచ్చింది ఏంది? మీరు ఇచ్చింది కూడా ఎలక్షన్ ముందులే కదా. ఆయన అన్న కొద్దిగా ముందలు ఇచ్చారు మీరు. మరి దాన్ని ఎలక్షన్కి 2-10 రోజుల ముందులు ఇచ్చే నోటిఫికేషన్ అండి. ఏ ఉపయోగం? ఎలక్షన్ నోటిఫికేషన్ ఏ ఉపయోగం? మళ్ళీ చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకు అడ్మి డిఎస్సీ కానీ టెట్ కానీ అప్లికేషన్ ఫీజు మాకు వచ్చేది 300 అండి. 300 ఇప్పుడు ఈయన ఎంత పెట్టాడు? 1,000 రూపాయలు పెట్టాడు. అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు. 1,000 రూపాయలు మళ్ళీ టెట్కు అప్లికేషన్ సెపరేట్, డిఎస్సీకి అప్లికేషన్ సెపరేట్. ఎప్పుడైనా సరే టెట్ క్వాలిఫై అయితే డిఎస్సీ ఎగ్జామ్ రాసేది మేము. అంతేగాని టెట్తో డిఎస్సీ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా డైరెక్ట్ డిఎస్సీ కూడా ముందల అప్లికేషన్ పెట్టండి. మీరు క్వాలిఫై అయినా కానీ అప్లికేషన్ పెట్టాలంట. ముందల డబ్బులు తీసేసుకున్నాయి. ఇప్పుడు పోయినాయి మావి. ఎంతవరకు రిటర్న్ రాలా? రిటర్న్ మొన్న రిటర్న్ కొట్టమంటే 7 రూపాయలు 750 రూపాయలకి 7 రూపాయలు 50 పైసలు పడుతున్నాయంట. ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్ కూడా వచ్చింది. ఇది 1,000 రూపాయలు కట్టాం మేము పోస్ట్కి. ఇదో దోపిడీ. 3,00,000 మొత్తం 6 లక్షల మంది ఉన్నాం. 6 లక్షల మందికి 1,000 రూపాయలు కడికి వేసుకుని ఎంత? 6,000 కి 2,000 కాడికి మనిషికి 2,000 ఎంత? ఇదో ఇదో స్కామ్ మళ్ళీ మాకు. అది కాదు, మాకు డిఎస్సీ లేదు, ఏమీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏముంది మళ్ళీ ఇదో దోపిడీ మళ్ళీ మాకు. అవి ఇచ్చాం ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఏం చేశారు? మాకు ఒకప్పుడు రాష్ట్ర పరిపాలన బాగానే ఉందండి, ఇప్పుడు లేదు. ఒకప్పుడు రాజధాని ఉంది, పరిపాలన. ఇప్పుడు ఎక్కడ ఉంది మాకు పరిపాలన? పరిపాలన లేదు. గత 5 సంవత్సరాలకి ఎడ్యుకేషన్ తేడా ఉందండి, డెవలప్మెంట్ తేడా ఉందండి. రాజధాని లేదు మాకు ఇక్కడ. మా రాజధాని ప్రాంతం ఏరియా అమరావతి. గత 5 సంవత్సరాలు మా రాజధాని ఏరియా ఎట్లా ఉందో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేబర్ అనుకుని ప్రతి ఒక్క కూలీని అడగండి. 3 పూట్ల అన్నం ఉంది అన్నారు. ఇప్పుడు ఇసుక లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు మా దగ్గరే. మరి ఎట్లా చేస్తారండి? ఎట్లా ఉందండి పాలన చెప్పండి. వాళ్ళ నాన్నగారి పాలనకి ఈయన పాలన చాలా తేడా ఉందండి, దాంట్లో మొహడం లేదు. అది రాజశేఖర రెడ్డి గారి పాలన ఎమరావతి పాలన. మా ముస్లిం ప్రతి ఒక్క ముస్లింస్ కూడా బీటెక్ చదివారంటే రాజశేఖర రెడ్డి గారు దయ్యే. ఆయనే మా ముస్లింస్కి రిజర్వేషన్ ఇచ్చింది. దానికి కాదనట్లేదు మేము. కానీ ఆయనకి ఎందుకు చాలా తేడా ఉంది అసలు. అది పెదకూరపాడులో ఎవరు గెలపడతారు? రాష్ట్రంలో ఎవరికి గెలుస్తారు? పెదకూరపాడులో భాషం రేణు గారు గెలుస్తారండి. ఎంతమంది గెలుస్తారని చెప్తారు?
మినిమం 10,000 కోట్ల పైన మెజార్టీతో గెలుస్తారు ఆయన. అది రాష్ట్రంలో చంద్రబాబు ఎన్డీఏ కూటమే అధికారం చేపట్టింది, దాంట్లో ఎటువంటి ఇది లేదు. అది ఏమంటే ఇప్పటికైతే అటు ఇటు ఉంది, రెండు పక్కలు ఉంది. ఇటు కూడా వైఎస్ఆర్ కళ్యాణ్ డబ్బులు బాగానే పంచుతున్నాడు, ఏందని అటు పంచుతున్నారు చెప్పలేము, అంతా గట్టిగా అటు అటుగా ఉంది. అది ఏదైనా 200 మెజార్టీ ఏదైనా కానీ, 100 మెజార్టీ లోపే ఏదైనా కానీ, ఆయన శంకర్ గారు బాగానే పనిచేశారు. రోడ్డు అటు పల్లెటూరు కళ్ళి మన అమరావతి కాబట్టి ముందు కూడా అటు బాగానే పనులు. ఏం పనులు అండి, అయిపోయినాయండి పనులు, ఏం తక్కువ ఉన్నాయండి పనులు తక్కువ. అప్పుడు సంవత్సరం పట్టేది బిల్డింగ్లు పోతే, 3 స్టేర్లు కట్టేవాళ్ళు సంవత్సరం పట్టేది. ఇప్పుడైతే లేవు పనులు, అదేంది పనులు. వారానికి వారం ఉండేది, మనం ఓపిక లేకపోవా అనుకోవడం తప్పితే అదేం లేదు. ఇప్పుడు ఈ రోజులేమో పనులు లేవు చేయడానికి. సెలవు కావాలండి వాళ్ళు, ఇప్పుడు సెలవు అన్ని, ఈ సెలవులు ఎలక్షన్ మీద పడ్డారండి జనం. అసలు మాకు సెలవు వస్తే బాగుండు అనుకునే వాళ్ళు, ఇప్పుడు సెలవులే కానీ కూర్చొని కూర్చొని ఉంటున్నాం. అది భాష్యం ప్రవీణ్ గెలుస్తాడు ఇక్కడ. భాష్యం ప్రవీణ, భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి కష్టంగానే ఉందండి. నంబూరు శంకర్రావు గారు అనే వ్యక్తి గెలిచే అవకాశాలు మొండిగా ఉన్నాయి. ఎందుకంటే నంబూరు శంకర్రావు గారు 5 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే తిరుగుతాడు. ప్రవీణ్ గారు అంతే కొత్త కాబట్టి ఇమడలో కొద్దిగా కష్టంగా ఉంది. మరి ఇప్పుడు అదే అది మీరేం పనిచేసేవాళ్ళు? మేమా, మాది కార్ అండి, ట్రాన్స్పోర్ట్. కిరాయలు అప్పుడు మాకు కిరాయలు తగిలేదు, ఇప్పుడు కూడా తగులుతున్నాయి. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ సామాన్యుడు ఎవరి కష్టం మీద వాడు బతకాల్సిందే. రాజకీయాలు అనేది ఆ రోజులు ఉండేది, ఆ వేలు ఉండేది, వెళ్ళిపోయింది. కానీ రాజకీయం అనేది యాక్చువల్గా ఓటు అనేది మన భవిష్యత్తుని నిర్ణయించుకున్నది. మన సపోజ్ మన ఇంట్లో కనుక మన యొక్క పరిపాలన బాగుందనుకోండి, ఏది మన తాగి తిని చేసాం అనుకోండి, ఏమవుద్ది ఇంట్లో మొత్తం మన కష్టాలు వస్తే మనం ఇదవుతుంది. అదే కాకుండా మన యొక్క బాగుంటే మన బాగుండి అందరికీ నలుగురు బాగా చూసాం అనుకోండి, అప్పుడు బాగుంటుంది కదా. రాజకీయం కాదు, ఓటు అనేది మన యొక్క అభివృద్ధిని కోరుకునేది ఓటు. ఇప్పుడు మనం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనందరం బతుకుతున్నాం. ఓటు అనేది మనకు చాలా విలువైనది అన్నది అంబేద్కర్ గారు రాసిన బోధనలో మనకు జరిగిన విషయమే. అయితే ఏంటంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఆ టైానికి ఎవరికి దింపాలా ఎవరికి ఎత్తాలా అనేది ప్రజలు ఒక డిసైడింగ్లో ఉన్నారు. ఇక్కడ మనం ఏంటంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడాల్సినా లేకపోతే ఒక వ్యవస్థ గురించి మాట్లాడాలన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది మాట్లాడలేకపోవచ్చు. అందుకని అంబేద్కర్ గారి రాజ్యాంగం బట్టి రేపు ప్రజలు ఎటు అవుతారనేది కన్ఫామ్గా ఈ నెల చివరి కల్లా ఒక ఎనాలిసిస్ అనేది వచ్చింది అనేది నా అభిప్రాయం. పరిస్థితి బాగానే ఉంది, అప్పటికి ఇప్పటికి చాలా బాగా తేడా ఉంది, బాగానే ఉంది, పర్వాలేదు, వస్తాడు, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది అంటే గతంలో ఇక్కడ 5 సంవత్సరాల క్రితం ఇక్కడ అంటే మీరు కిష్టపట్టు పక్క ఉంటున్నారు దాదాపుగా, ట్రాక్టర్స్కి రావాలంటే ఒక 700 పెడితే వచ్చేది మీకు గతంలో, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు 5 ఏళ్ళు పెట్టాలి, 5-6 ఏళ్ళు పెడతా, 5-6 ఏళ్ళు పెట్టిన దొరకట్లా పక్క ఉంటే ఉంది. మళ్ళీ దొరకదు, లోపల ఉన్నా 5-6 ఏళ్ళు పెట్టినా దొరకదు, లేదు. మన బోర్డు పళ్ళు తగ్గిపోయింది, ఇసుకే లేకపోవటం. ఫస్ట్లో అట్లే జరిగింది, ఇప్పుడు అట్లే జరుగుతుంది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చాడు, పళ్ళు అందరు చిన్నవాడు పెద్ద అందరు బతికారు, అందరు బతికారు. జగన్ పరిపాలన వచ్చింది, జనం అందరు చచ్చారు, పళ్ళు లేవు, గడిగడుతున్నారు, భేద సాధ అల్లాడిపోతున్నారు. ఈయన భాష ప్రవీణ్ బట్టికి 50 ఓట్ల మెజార్టీతో కలుపుతాడు. దాని స్వచ్ఛలేక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇచ్చాము, అందరు నాకు ఓటేస్తాను. ఏం చెప్తా, ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చిన పథకాలు ఇచ్చాడు, ఆయన చెప్పినాన్ని నేను మాడదప్పుడు మాడేది తిప్పనన్నాడు. అన్ని అబద్ధాలు అడగా
రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు గుంజుతున్నాడు. ఆటోలోడికి 10,000 వేస్తున్నాడు, ఆటో పెట్టిన 10,000 తీసుకుంటున్నాడు. కరెంట్ బిల్లు పెంచాడు, గ్యాస్ 1,200 గ్యాస్ చేశాడు, అన్ని రేట్లు పెరిగి 170 రూపాయలు పావాల ప్యాడ్, 100 రూపాయలు చేస్తున్నాడు, 120. ఆడవాళ్ళు వేరు, మగవాళ్ళు వేరు. జగన్ ఈ తడవ దాంట్లో సచ్చలేదు. నిందా చెప్పాడు కదా, ఆయన తప్పనిసరిగా వస్తాడు, డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతుంది. 130 టికెట్లతో తెలుగుదేశం పార్టీ కుటుంబ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. ఇక్కడ పరిస్థితి, ఉపాధి ఎలా ఉంది? ఇక్కడైతే ఉపాధి అయితే అవకాశాలు ఏం లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ ఉపాధులు కానీ రోడ్లు కానీ సంక్షేమ పథకాలతో ఓన్లీ ప్రజలను మొగ్గు పెడుతున్నారు తప్ప నుంచి ఉపాధి అవకాశాలను కానీ లేదా డెవలప్మెంట్ జరిగిన కానీ రాజధాని ప్రాంతంలో 4 ఉద్యోగాలు ఇవ్వడం కానీ అలాంటివి ఏం లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి దాదాపు 130,000 ఉద్యోగాలు దాకా మేము ఇచ్చాము. వాలంటీర్ ఉద్యోగాలు కేవలం వాలంటీర్ ఉద్యోగం ఇస్తేనే నిరుద్యోగ వ్యవస్థ అనేది పూర్తిగా ఇదవదండి. కంపల్సరీగా డిఎస్సీ, మెగా డిఎస్సీ కానీ లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా నోటిఫికేషన్ వేయడం కానీ లేదా 26 శాఖలు ఉన్నాయి, 26 శాఖల్లో అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. కేవలం ఇది సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగులు వేయడం వల్ల దాని మించిన నిరుద్యోగ వృత్తి ఏముండదు కదా. నిరుద్యోగులు అంటే చాలామంది ఉన్నారు, అందరికీ సంక్షేమ పథకాలు అందాలి, అందరికీ బాగుపడాలంటే నిరుద్యోగం బాగుపడాలి, నిరుద్యోగం ఉండాలి. అంటే రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది ఎలా ఉన్నారు? రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ ఏమి లేదు, ఎక్కడ ఏమి జరగట్లేదు. ఇక్కడ ఎవరు కలిసారండి? భాషా ప్రేమని గెలుస్తాడు, భాషా ప్రేమ. ఈయన పనులు చేసిన పవన్ కళ్యాణ్ తరపు నుంచి బాగా ఇది ఉందండి. ఇక్కడ వాళ్ళు డైలీ వాళ్ళ బ్యాచ్ మొత్తం టీడీపీలో గెలుస్తూనే ఉన్నారు, డైలీ వస్తున్నారు పార్టీలోకి. వాళ్ళ తరపు నుంచి ఈ ఊళ్ళు కొన్ని ఉండే ఇక్కడ బాగానే వస్తాయి అనుకుంటున్నాం. వేస్తే వీళ్ళు కూడా వేస్తే ఇదివరకంటే పథకాలు బాగా ఇచ్చాడు, మాకు కూడా వచ్చినాయి. అదేంది పథకాలు అన్నీ వచ్చినాయి, పనులే లేవు కానీ పథకాలు బాగానే వచ్చినాయి. పనులు కావాలనుకుంటున్నాం, రాజధాని అది పథకాలు అయితే మాకు ఎప్పుడు రాలా, టీడీపీ ప్రభుత్వం అసలు రాలా. దీంట్లో మాత్రం పథకాలు వచ్చినాయి బాగానే. అప్పుడు అట్టి ఉండవు, ఇప్పుడు అట్టి ఉండవు. మేము పనులు చేసి బతుకునే వాళ్ళమే. అంటే అప్పుడు పనులు బాగుండే, మా బాగానే సంపాదన ఉండేది. ఇప్పుడు అంటే అసలు ముందు టాప్ పని వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. ఉచికా పంట ముందు ఊరకనే వచ్చేదండి ఇక్కడ. ఇప్పుడు 5,000 6,000 తక్కువ పెట్టి కొనాలి చెప్తుంది. పనులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. పనులు బాగుండేది బాగా. ఇప్పుడు ఇవన్నీ ఈ రెండు పనులు చేయకుండా బాగుండటైతే బాగానే కిప్పకయ్యాడు. మళ్ళీ వాడే గ్యారంటీగా అయిపోయాడు. ఇప్పుడేమో ఈ 3 పార్టీలు కలిసినాయిగా